हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लतास किचन। ఈ రోజు ఎంతో ఈజీగా మామిడికాయ తురిమిన పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం। మామిడికాయలు తీసుకొని బాగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి। నేను 3 మామిడికాయలు తీసుకొని బాగా తురిమి పెట్టుకున్నాను। ఇలాగా బాగా తురిమి పెట్టుకోండి। ఇప్పుడు నేను ఇక్కడ 3 స్పూన్లు కారం పొడి వేసుకున్నాను। మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోండి। అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి। ఈ కారం ఉప్పు మామిడికాయ తురుముకి బాగా పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకొనిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి అవ్వాలి। ఇప్పుడు 1 మీడియం సైజ్ వెల్లుల్లి తీసుకొని ఒక్కొక్కలుగా దంచి తోలు లేకుండా దంచుకోండి। ఇప్పుడు వెల్లుల్లి దంచుకొనిన తర్వాత 1 స్పూన్ తిరువాత గింజలు వేసుకొని చిటపటలు ఆడేంత వరకు ఉండిచి వెల్లుల్లి వేసుకొని కొంచెం కరివేపాకు 4 ఎండి మిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఈ పోపు బాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే మిక్స్ చేసుకున్న మామిడికాయ తురుము పచ్చడి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ। ఈ పచ్చడి 1 వారం వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే। మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। మీకు గానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ టంగని కొట్టండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తుంది। టేక్ కేర్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం।